Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీపీ ఎన్నికల సాక్షిగా టీడీపీ జనసేన కుమ్మక్కు రాజకీయం బట్టబయలు. ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అయితే కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన పార్టీలు తమ ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ రెండు జిల్లాల్లోనే జనసేన పార్టీ దాదాపు 150 స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడెక్కడా ఎంపీపీ పదవులపై కన్నేసింది. అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీ జనసేన పార్టీలు చేతులు కలిపాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు మండలాల్లో పరస్పర అవగాహనతో ఎంపీపీ స్థానాలు దక్కించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ టీడీపీ జనసేనకు మధ్య సయోధ్య కుదిరింది. ఈ మండలంలో టీడీపీకి 7 వైసీపీకి 6 జనసేనకు 4 ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో మండల పరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. 4 స్థానాలు గెలిచిన జనసేన పార్టీ కీలకంగా మారింది. ఎంపీపీని దక్కించుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. మరోవైపు 7 ఎంపీలున్న టీడీపీ 4 స్థానాల్లో గెలిచిన జనసేన మధ్య ఒప్పందం కుదిరింది. టీడీపీకి ఎంపీపీ, జనసేనకు వైఎస్ ఎంపీపీ పదవులు ఇచ్చుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. అటు తూర్పుగోదావరి జిల్లా కడియంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కడియంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒకటి వైసీపీ, మరొకటి జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. జనసేన అభ్యర్థి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఫలితాలు వెల్లడైన 20 స్థానాల్లో 8 వైసీపీ, 8 జనసేన, 4 టీడీపీ గెలిచాయి. ఏకగ్రీవమైన స్థానంతో కలిపి వైసీపీ బలం 9 చేరింది. ఇప్పుడు ఎంపీపీ పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. ఈ మండలంలో కూడా టీడీపీ జనసేన మధ్య సయోధ్య కుదిరింది. ఎంపీపీ స్థానాన్ని వైసీపీకి దక్కకుండా చేసేందుకు రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. పరిషత్ చైర్మన్ పదవిని 2.5 చొప్పున పంచుకోవాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని రెండు పార్టీల నేతలు స్పష్టం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2019 వామపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ జనసేనకు మధ్య తెర వెనక ఒప్పందం ఉన్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పదవులు పంచుకోవడం చర్చనీయాంశమైంది.